అనంతపురం జిల్లా తలుపుల మండల పరిధిలోని నూతన కాలువ గ్రామంలో సిఈసి అధ్యక్షులు పూల శ్రీనివాస్ రెడ్డి సొంత నిధులతో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. పూల శ్రీనివాస్ రెడ్డి మరియు ఎమ్మెల్యే సిద్ధారెడ్డిలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అంద్రినేవ కాలు విషయంలో చాలా చురుగ్గా ఆయన పడే కష్టాలు అందరికీ తెలవవి. అంత ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ అంద్రినేవ కాలువలో పనులు అట్టున్నాయి. అలాంటి పనిని కూడా కాంట్రాక్టర్స్ ని మార్చుకుంటున్నాడో లేదా ఇంకోరిని ఇబ్బందులు పెట్టి పాడు చేసుకుంటున్నాడో ఆర్థికంగా ఆయన కూడా వాళ్ళకి చేయూతనిస్తున్నాడో అది మాకు బయటపడకుండా ఆ యొక్క కాలువ పనులు ఏమాత్రం ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నాయి. కాబట్టి ఇలాంటి నాయకుల మధ్య మనందరం ఉండడం మరి యొక్క రైతులకు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యక కుటుంబ సభ్యులకు కానీ అందరూ కూడా భవిష్యత్తు ఎంతో ఉంటుందని కూడా గర్విస్తున్నాం. కాబట్టి అందరం కూడా ఈ యొక్క అంద్రినేవ కాలు వచ్చినప్పుడు కూడా పండగ వాతావరణం చేసుకున్నాం. అది ఎంత దూరం కూడా లేదు, దాని మీద చాలా మంది అడుగుతున్నారు. దగ్గరలోనే ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ రాజకీయ నాయకులకు తెలుదు మనకు కూడా తెలుదు, అక్కడ లోపల నుండి పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. అందరం చేసే పని అయితే మనం కూడా అందరం చేసే వాళ్ళమే. కాబట్టి అది కూడా వాళ్ళు ఎంత దూరం పరిష్కారం కనుక్కొని మీకు అనుగుణంగా మీకు ఆ సమస్యల్ని పరిష్కరించేదానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిలుస్తూనే వాస్తవంగా నిన్నటి వరకు ఎమ్మెల్యే గారికి జ్వరంగా ఉండింది, నేను రాలేనేమో అంటాం అన్నారు. కానీ మీ ఊరు కన్న తర్వాత లేదు నేను వస్తాను లేట్లో ఓపిక చేసుకుని చెప్పి ఈరోజు మన కోసం అదే పని ఇక్కడ రావడం జరిగింది. పిలుస్తూనే వచ్చేందుకు ఆయన కూడా కృతజ్ఞతను తెలియజేసుకుంటూ ఏ చిన్న కార్యక్రమం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు మేము ముందున్నాం, ఏ కార్యక్రమమైనా మేము దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మండల నలుమూలల నుండి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున, దీన్ని ఆర్గనైజ్ చేసిన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్ కార్యక్రమం మీ వాటర్ ప్లాంట్ ఈరోజు మేము బిగించాము, వెళ్ళిపోతాం. 6 నెలలకో సంవత్సరానికో ఇది ఒక సిక్ యూనిట్ కింద పక్కన పడిపోకుండా ఇది మీరు 4-5 ఏళ్ల పాటు దిగ్విజయంగా నడుపుకుంటారు. పెద్దలందరూ ఏకమై కులానికి ఒకరిని కమిటీలు వేసుకోండి, ఇద్దరిని కమిటీలు వేసుకోండి, 10 మంది 15 మంది మీరు కమిటీ ఫామ్ కాండి, ఏ విధంగా నడుపుకోవాలో మీరందరూ కూర్చొని పారదర్శకంగా